నమస్కారం ప్రజలారా. మొన్న మా అన్న జగనన్న వర్క్షాప్ పెట్టినాడు. ఏది మా పార్టీలో ఏ విధంగా ఏం చేయాలా, ఏంది కథ, ముందుకు ఏ విధంగా పోవాలా, మనం దేనికైతే నేల నాకినాము, ఏంది కథ అనేది అంటే విశ్లేషణ మాత్రమే అందరినీ పిలిచి అధికార ప్రతినిధుల్ని నన్ను కూడా పిలిచినాడు. ఎందుకంటే నేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిని కదా, తప్పకుండా నేనైతే ఉండాలాడ. ఎందుకంటే నేను లేని ఆడ ముందుకు పోయేటువంటి పరిస్థితుల్లో కూడా లేదు. ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి సలహాలు అయితే ఏవైతే ఉన్నాయో అయ్యే మమ్మల్ని నేల నాకిచ్చినాయనేది అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా చూస్తే తెలంగాణ నుంచి యాంకర్ శ్యామలక్క కూడా వచ్చింది. ఆమె ఇప్పుడు అధికార ప్రతినిధిగా ఉండదు కదా. ఇంకా కుక్క కేసు ఇట్టు పెడిగ్రీ చేశారు కదా, ఇంకా ఛార్జీలకు ఇచ్చారు, డీజిల్ కొట్టిచ్చారు, రావాలని చెప్పి వచ్చింది. సరే, ఆమె ఏం మాట్లాడుతుందో విన్నాము. ఆడ వాస్తవంగా లోపల ఏమి జరిగింది, ఏమో బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది అనేది ఈ తేడా చెప్పేదానికి మాత్రమే ఈ వీడియో చేస్తున్నా. మీరు కూడా దయచేసి వీడియోని పూర్తిగా చూడండి, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో కూడా అయితే తెలియజేయండి. రాష్ట్రంలో ఉండేటువంటి మా వైసీపీ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా లోపల ఏం మాట్లాడాడు అనేది నేను తప్పకుండా చెప్తానని ఈ ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నా. చెప్పు శ్యామలక్క. మేడం, ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి వర్క్షాప్ ఉద్దేశం ఏంటి, ఏ అంశాల గురించి చర్చించారు? నమస్తే అమ్మా. ముఖ్యంగా ఒక్కటి చెప్పాలి, ఓడిపోయినా కూడా గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఓడిపోయినా కూడా గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇట్లాంటి మాటలు చెప్పి అన్నం నేల నాకిచ్చారు, ఇట్లాంటివి చెప్పి దమాకి ఎక్కువ పని చేయకుండా అప్పుడు వేటగా చేసింది ఎవరంటే వీళ్ళే. వీళ్ళకి ఏమి తెలుసు, తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళు, హైదరాబాద్లో ఉండేటువంటి వాళ్ళు, రాష్ట్రంలో ఉండేటువంటి పరిస్థితులు ఏమి తెలుసు. రాష్ట్రంలో మనం 5 ఏళ్ల పాటు జుడు గొంతుకడ పోతుంది అన్న కోసం పనిచేసి రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు ఏ విధమైనటువంటి పాలన జరిగింది, దేనికైతే మీరు ఇటువంటి మాటలు మాట్లాడినారు, పిఠాపురం పోయి వంగా గీతాన ఎవరు రావా మన పార్టీ తరఫున పోటీ చేసిందా? వంగా గీతాన్నే ఆమె కదా. వంగా గీతాను నేల నాకు ఇచ్చింది, ఉన్న టెంకాయ చెట్లు కూడా అమ్ముకునేట్టుగా చేసినటువంటి వ్యక్తి ఏమా, ఏమేమో నమ్ముతుందా, ఏమేమి అమ్మదో. ఒక విలాసవంతమైనటువంటి ఒక భవనము, విలాసవంతమైనటువంటి లగ్జరీ ఒక కారు, కోట్ల రూపాయలు లెక్క దొబ్బితివి, ఆడికి పోయి ఆ వంగా గీత దగ్గర ఉండే టెంకాయ చెట్లు అమ్మించి నాకు నేల నాకు ఇచ్చేవి. అన్నగాడికి వచ్చింది మళ్ళీ. అన్న ఇంకేంది అంటే ఇప్పుడు అన్న మైండ్ సెట్ అందరికీ తెలుసు, ఎందుకంటే మన పార్టీలో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఇంకొక పదవి ఇచ్చినారు, రోజు ఎక్కడ ఇచ్చారు అది వేరే విషయం, వాళ్ళకి వెళ్ళక పడలా, ఆ కథ వేరులే, దాని గురించి వదిలి నేనేమి దాన్ని ఏమి ఇది అంటాంలే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆడికి వచ్చింది, ఆ లోపలేం చెప్పినాడు, ఆ వాస్తవాలు చెప్పు బయటకు, మన బతుకంతా ఇదేనా, అవాస్తవాలు చెప్పేదే, ఎప్పుడైనా వాస్తవాలు చెప్పుంటావా, చెప్పు ఇంకా ఏం చెప్తావు. మేడం, ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి వర్క్షాప్ ఉద్దేశం ఏంటి, ఏ అంశాల గురించి చర్చించారు? నమస్తే. చెప్పు. ముఖ్యంగా ఒక్కటి చెప్పాలి, చెప్పు, ఓడిపోయినా కూడా గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఓడిపోయినా కూడా గెలిచినటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ, ఓడినా కూడా గెలిచినటువంటి నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. వేరే ఎవరు రైజ్ చేసింది రే, అయిపోయిందిలే, ఇంకేమి ఉన్నదా, అయి ఎవరు రైజ్ చేసింది అదే, భలు చేశారు ఎవరా, కెమెరా అప్రో ఎవరన్నా చూస్తే మళ్ళీ మనకి మంది మనం అయితే పెట్టుకుంటుంటాం. ఇదో వర్క్షాప్లోకి నేను గడిపినా, నేను చెప్పినా ఎవరికి, శ్యామలాకు, శ్యామలక్క నువ్వు బాగా వినక్కాయ్ ఏం చెప్తాడన్నా అని. ఏం చెప్పినాడు, మనము ఇచ్చిన హామీల్లో ఏది కూడా మనం నెరవేర్చకపోయినందుకే మనల్ని రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలు నేను నాకు ఇచ్చినారు, అందులో భాగంగా మీలాంటి వాళ్ళు కొంతమంది మీరు తెలంగాణలో నుంచి వచ్చి ఏడు వాస్తవాలు తెలుసుకోకుండా మీరు ఇష్టానుసారంగా మీరు మాట్లాడినారు, సీమరాజా ఒక్కడే నాకు తోడుగా ఉన్నాడు, ఆ రోజు నుంచి ఈ రోజు దాకా పోరాటం చేస్తానే ఉన్నాడు, నన్ను ముఖ్యమంత్రిని చేసేదాకా సీమరాజా పోరాటం ఆగదు అని జగనన్న చెప్పిన మాట వాస్తవం కదా. మనం అధికారంలోకి వచ్చానే రాజన్న క్యాంటీన్ పెడతానన్నాం, దశల వారీగా మద్యపాన్ని నిషేధం చేస్తామన్నాం, చేయిలా, చేయకపోగా నాశనకమైనటువంటి మద్యాన్ని తెచ్చి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకానికి కిడ్నీలు లివర్లు పోయేట్టుగా కారణమైనాము అని చెప్పిన మాట వాస్తవం కదా. అన్నా క్యాంటీను ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చానే మళ్ళా అన్నా క్యాంటీన్ పెట్టి పేదోడు అన్నం తినేట్టుగా చేస్తున్నాడు, మనం పేదోడు అన్నం తినేట్టుగా మనం చేయలేదు, ధరలు రేట్లన్నీ పెంచినాము, మనం ఏ విధంగా ఆర్టీసీ ఛార్జీలు పెంచినాం, ఏ విధంగా కరెంటు ఛార్జీలు పెంచినాం, ఏ విధంగా రోడ్లు ఉన్నాయి, రాజధాని లేకంట, పోలవరం లేకంట, డిఎస్సీలా, వచ్చిన వారానికే రద్దు చేస్తా సిపిఎస్, అది చేయలా, మనం ఇంత లంగా పనులు చేసినందుకే మనకు అందులోనూ కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి వారి సన్నిధానంలో
అక్కడ ఆయన లడ్డు ప్రసాదానికి కూడా మనం చాలా పనులు చేసాం, తప్పు చేసాం. ఈ తప్పులన్నీ చేయబట్టే మనకి ఈరోజు గేరా వచ్చినాయి. మనం ఈ తప్పులన్నింటినీ ముందుకు చేసుకొని పోయేదాకా 2039లో ఎట్టా మింగలేము, 49లో అయినా మింగుదాము అని చెప్పిన మాట వాస్తవం కాదా శ్యామలక్క? ఇవన్నీ జగనన్న చెప్పితే నువ్వు బయటకు వచ్చి ఓడిపోయినా అన్నే గెలిచిన ఈ లంగా మాటలు అవసరమా? వద్దో, ఈ గడిదినే మాటలు వద్దో. నేను జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకునేదాకా నా ఈ పోరాటం అయితే ఆగదు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. నమస్కారం.